హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఈ శ్రావణ శుక్రవారం తిథి నాడు మీరు మర్చిపోకుండా ఈ చిన్న తేలికపాటి పరిహారం తప్పక చేయండి. వంటగదిలో ఇది ఒకటి పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ కష్టాలు మొత్తం కూడాను పరిసమాప్తమైపోతాయి. మీ దరిద్రం మొత్తం తొలగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి సమ్మోహితురాలై వచ్చేస్తుంది. దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. మీ ఇంట ధన వర్షం కురుస్తుంది. నలు దిశలా సంపాదన వెల్లివిరుస్తుంది. ఇది అక్షర సత్యము. మన పూర్వీకులు పాటించిన ప్రత్యేక పరిహారము తప్పక పాటించండి. అందులోన నమ్మకంతో విశ్వాసంతో మాత్రమే ఈ పరిహారాన్ని పాటించండి. ఇలా చేస్తే గనక కోట్ల రూపాయలు వస్తాయి, ధనవంతులు అవ్వక తప్పదు. ఎందుకంటే ఈ పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పబడిన అతి ప్రత్యేకమైన పరిహారము. అయితే మనం పరిహారం ఎలా పాటించాలో, ఏ నియమ నిబంధనలు అనుసరిస్తూ పాటించాలో, ఏ సమయంలో ఈ పరిహారాన్ని ఈ శుక్రవారం తిథి నాడు చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రావణ మాసంలో వస్తున్నటువంటి ఈ శుక్రవారం తిథి సామాన్యమైంది కాదండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తిథి. ఈ రోజున రాత్రికి రాత్రే మీ కష్టాలు పోవాలి అంటే గనక వంటగదిలో ఇది ఒకటి పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ కష్టాలు మొత్తం కూడాను పరిసమాప్తం అయిపోతాయి. ఈ పరిహారం మాత్రము ఒక నియమంతో కూడుకున్న పరిహారము. ఆ నియమాన్ని తప్పక పాటించాలి. మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించిన ఫలితం దక్కుతుంది, దక్కకపోతుంది. కానీ స్వహస్తాలతో ఈ పరిహారం నమ్మకంతో పాటిస్తే గనక ఖచ్చితంగా ఫలితం మెండుగా ఉంటుంది. అయితే ఈ పరిహారం గురించి మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవ్వరికి అంటే ఇరుగింటి వారు కానీ, పొరుగింటి వారు కానీ, బంధుమిత్రులు కానీ, కుటుంబ సభ్యులకు కూడాను ఎవ్వరికీ తెలియకుండా ఈ నియమాన్ని అనుసరిస్తూ ఖచ్చితంగా పరిహారం పాటిస్తే గనక మీకు మార్పు క్షణాల వ్యవధిలోనే కలుగుతుంది. మనం చేసే పరిహారాలకి ఫలితం దక్కాలి అంటే గనక తిథులు కూడా ముఖ్య కారణమండి. అందులోన ఈ శ్రావణ మాసంలో వస్తున్న ఈ శుక్రవారం తిథి మనకి పరిహారానికి శ్రేష్టకరంగా ఉంటుంది. మనం పరిహారానికి వాడే వస్తువులు కూడాను లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. అమ్మవారి యొక్క స్వరూపాలుగా చెప్పడం జరుగుతుంది. అమ్మవారిని ఆకర్షించాలి అంటే గనక ఈ వస్తువులతో పరిహారం చేయాలి. అయితే ఈ పరిహారాన్ని కేవలం మనము రాత్రి సమయంలోనే చేయాలి. అంటే పరిహారం చేశాక ఇక అయిపోయింది, పడుకుంటున్నాము, పనులన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు ఈ పరిహారం అతి రహస్యంగా చేయండి. పరిహారం చేసి పక్కన పెట్టేసి పనులు చూడడము, టీవీ చూడడము, లేకపోతే గనక ఎవరైనా వస్తే వారితో మాట్లాడడము, ఇలాంటివి అన్ని చెయ్యకూడదు. ఇలా చేస్తే గనక పరిహారానికి ఫలితమైతే దక్కదండి. మనం పరిహారం ఎందుకు చేస్తున్నాము? మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడాను ఆకర్షించబడడానికి పరిహారం చేస్తున్నాము. అయితే ఇలా ఆకర్షించబడాలి అంటే గనక ఈ ప్రత్యేక నియమాలు తప్పక పాటించాలి. మన పూర్వీకులు పాటించిన ఈ పరిహారం మనం పరిహారం తెలిసినా కూడాను చెయ్యము. ఒకవేళ చేసినా కూడాను నియమాలు అనుసరించము. అందుకే ఫలితాలు దక్కవు. ఒక్కసారి చూడండి, పరిహారానికి ఫలితం దక్కక మానేదు. అయితే ఈ పరిహారం మనము ఏ ఏ వస్తువులతో చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క పరిహారానికి మీకు కేవలం కావలసింది ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. చిటికెడు పసుపు కావాలి, అలాగే ఒక తమలపాకు కావాలి, రెండు కర్పూరపు బిళ్లలు కావాలి. అంతేనండి, చాలా తేలికైన పరిహారము. ఇంట్లో ఉన్నా కూడాను వీటిని ఉపయోగించుకుని ఈ పరిహారము చేసుకోవచ్చును. అయితే ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. అందులో మనం చిటికెడు పసుపును వెయ్యాలి. పసుపు మంగళప్రదమైనది, అమ్మవారి స్వరూపము. పసుపు లేకుండా ఏ శుభకార్యక్రమాన్ని కూడాను అస్సలు మొదలు పెట్టారు. అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంది పసుపు. కాబట్టి మనం ఏమిటంటే గనక ఇంట్లో వంటల్లో వాడుకునే పసుపు అయినా పర్వాలేదండి, చిటికెడు పసుపు తీసుకోండి. లేకపోతే పూజ గదిలో ఉన్న పసుపు అయినా సరిపోతుంది. చిటికెడు పసుపు ఆ ప్లేట్లో వెయ్యండి. ఆ తర్వాత ఒక తమలపాకు గాని లేకపోతే రావి ఆకు అయినా, ఏ ఆకు ఉన్నా కూడాను పచ్చని ఆకును మాత్రమే తీసుకోండి. వడిల్లిన ఆకు గాని లేకపోతే గనక అసంపూర్తిగా ఉన్న ఆకు
కాకుని ఆస్తులు తీసుకోవద్దాం. ఇలా చేస్తే పరిహారానికి ఫలితం దక్కడం పక్కన పెడితే గనక అనర్థం జరుగుతుంది. దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. పరిహారం చేసేటప్పుడు శ్రేష్టకరమైనవి మాత్రమే వాడాలి, గుర్తు పెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఇక ఒక తమలపాకు తీసుకోండి. ఆ యొక్క పసుపు మీద తమలపాకును ఉంచండి. ఇక ఆ తర్వాత మనం ఏమిటంటే గనక రెండు కర్పూరపు బిళ్లలు తీసుకోవాలి. మనం పూజ గదిలో ఉన్న కర్పూరపు బిళ్లలైనా తీసుకోవచ్చును, లేకపోతే గనక బయట పూజా స్టోర్స్ నుంచి అయినా కొత్తవి తెప్పించండి. రెండు కర్పూరపు బిళ్లలు ఉంచండి. ఆ తర్వాత ఆ ప్లేట్ ని చేతిలోకి తీసుకోండి. మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఇబ్బందులు తొలగిపోవాలి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి, మానసిక అశాంతి తొలగిపోవాలి, కుటుంబంలో సఖ్యత కలగాలి. ఇలా మీ యొక్క కోరిక ఏదైనా పర్వాలేదు చెప్పుకోండి. ఆ తర్వాత ఒక్క కోరిక మాత్రమే చెప్పుకోండి, కులదైవం లేదా ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకోండి. ఇక మీరు కర్పూరపు బిళ్లలను వెలిగించండి. ఆ తర్వాత చేతిలోకి తీసుకుని వంటగదిలో నలుమూలలా కూడా ఈ యొక్క ధూపాన్ని చూపించండి. ఆ తర్వాత ఈ ప్లేట్ ని తీసుకుని వెళ్లి వంటగది పక్కన అతి రహస్యంగా ఉండే చోటులో పెట్టేయండి. ఇలా పెట్టడం రీత్యా మనం ఏమిటంటే గనక ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడాను ఆకర్షించబడుతుంది, అలాగే ఇంటి నుండి గెంటి వేయబడుతుంది. ఇటువంటి తిది మరల మరల రాదు, ఎంతో ప్రత్యేకమైన తిది కావున ఇలా చేయండి. వంటగదికి మూలగా పెట్టుకుని మీరు వెళ్లి నిద్రించండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అందరూ నిద్రలేవక మునిపై వంటగదిలోకి రండి. అసలు వంటగదిలోకే ఎందుకు ఈ పరిహారం చేసి పెట్టమని చెప్పాము అంటే గనక నెగటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లో కన్నా కూడాను, అంటే బెడ్రూమ్ హాల్ ఇలా అన్నింటా కూడాను వంట గదిలోనే ఎక్కువగా ఉంటుంది. దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వంటగదిలో నరదృష్టి ఉంది అని తెలిపే సంకేతాలు కూడా మూడు ఉన్నాయండి. అవి ఏమిటంటే గనక ఎంత మనసు పెట్టి లగ్నం చేసి వంట చేసినప్పటికీ కూడాను రుచి పచి లేకపోవడమో, ఏదో చెడు వాసన ఇంట్లో వంటగదిలో వస్తూ ఉండడమో, అలాగే కూరలు అన్ని కూడాను ఎప్పుడూ మాడిపోతూ ఉండడమో, ఇలా అన్నింటికి కారణం ఏమిటంటే గనక ఇంట్లో నరదృష్టి ప్రభావం ఉంది అని అర్థమో. అలా అనిపించిన వారు ఆలస్యం చేయకుండా ఈ శ్రావణ శుక్రవారం తిది నాడు ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. క్షణాల వ్యవధిలోనే ఇంట్లో మార్పుని గమనిస్తారు. పాజిటివ్ వైబ్స్ వచ్చినట్లుగా మీకే అనిపిస్తుంది. ఏదో సమస్య తీరిపోయినట్లుగా మీ మనసు ఖచ్చితంగా ఆ యొక్క భావనను భావిస్తోంది. అయితే ఏమిటంటే గనక మీరు ఆ యొక్క చిన్న ప్లేట్ ను తీసుకుని వెళ్లి ఎక్కడికైనా నిర్జన ప్రదేశం లేదా పారే నీరు అయినా పర్వాలేదు, లేకపోతే గనక ఇంటి బయటగా వచ్చేయండి. ఏదైనా సరే ఎవరూ తొక్కని ప్రదేశానికి వెళ్లండి. తమలపాకుతో సహా ప్లేట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కింద జార విడచండి. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ప్లేట్ ని శుభ్రం చేసుకుని దుస్తులు మార్చుకునే వీలు ఉంటే స్నానం చేసి దుస్తులు మార్చుకుని ఇంట్లోకి వచ్చేయండి. ఈ చిన్న తేలిక పరిహారాన్ని తప్పకుండా నమ్మకంతో విశ్వాసంతో మాత్రమే ఒక్కసారి పాటించి చూడండి. తప్పక మీకు ఫలితం కలుగుతుంది, అంతా మంచి కలుగుతుంది. ధనపరంగా ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోవడాన్ని మీరు చూసి మీ కళ్లతో ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అంత తేలికపాటి పరిహారమైనా కూడా ఫలితాలు మాత్రం రెట్టింపుగా ఉంటాయి. శ్రావణ మాసంలో వస్తున్న శుక్రవారం తిది అమ్మవారికి ఎంతో ఇష్టకరమైంది కావున తప్పక పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.